అసలే వర్షాకాలం, ఆపై సీజనల్ వ్యాధుల భయం. ఈ సమయంలో గిరిజన ప్రాంతంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది బిగ్ టీవీ. ఉచితంగా మందులు కూడా అందించి పేదలకు సాయం చేసింది. సమాజ సేవలో తమ వద్దు బాధ్యతను, ఇది తొలి అడుగు మాత్రమే. మహబూబాబాద్లో వచ్చిన స్పందన 1000 ఏనుగుల పరం. మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం. ఎవ్వరూ చేయని సాహసం చేసిన బిగ్ టీవీ. మహబూబాబాద్ లో మెడికల్ క్యాంప్ నిర్వహణ. స్థానిక ప్రజల నుంచి బిగ్ రెస్పాన్స్. మరిన్ని కార్యక్రమాలు కోరుతున్న ప్రజలు. బిగ్ టీవీ సాహసంపై ప్రశంసల వర్షం. అభినందనలు తెలియజేస్తున్నాను. బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా హర్షణీయం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మనల్ని పొందాలని చెప్పి మరియు ఆకాంక్షిస్తూ. అనతి కాలంలో సంచలనాలకు మారుపేరుగా మారింది బిగ్ టీవీ. వార్తను ప్రజెంట్ చేయడంలో వినూత్నంగా పంథాను అనుసరిస్తూనే ప్రజల క్షేమం కోసం అడుగులు వేస్తోంది. 2 ఏళ్లలోనే ఎన్నో విజయాలను బిగ్ టీవీ తన ఖాతాలో వేసుకుంది. సెన్సేషనల్ స్ట్రింగ్ ఆపరేషన్లు, ఎవ్వరూ ఊహించలేని పొలిటికల్ సర్వేలు, ఇలా ఒక్కటా రెండా చాలా విషయాల్లో వేసిన ప్రతి అడుగు సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రజలకు తన వంతు సర్వీస్ చేయాలని మరో స్టెప్ వేసింది. మీడియా రంగంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా మెడికల్ క్యాంపులను నిర్వహించింది బిగ్ టీవీ. మానకొండ మున్సిపాలిటీ పరిధిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. స్వయంగా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారాయన. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు ఈ క్యాంపునకు హాజరయ్యారు. డాక్టర్ నెహ్రూ, ప్రమోద్ రెడ్డి, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ సురేందర్, రవీందర్ నాయక్తో మరో ఇద్దరు ప్రజలను చెకప్ చేసి మందులను పంపిణీ చేశారు. బిగ్ టీవీ ప్రయత్నాన్ని స్థానిక ప్రజలు ప్రశంసించారు. ఈరోజు స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క మెగా క్యాంపుకు మైపదలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క మెగా క్యాంపులో చాలామంది కూడా టెస్టులు చేసి వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు జనరల్గా రూరల్ కాకుండా సిటీలో ఏర్పాటు చేసినందుకు బిగ్ టీవీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. బిగ్ టీవీ మెడికల్ క్యాంపుకు భారీ రెస్పాన్స్ వచ్చింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు మెడికల్ టెస్టుల కోసం క్యూ కట్టారు. వైద్య పరీక్షలకు వచ్చిన వారిలో ఎక్కువ మంది జ్వరాలు, ఒళ్ళు నొప్పులతోనే ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇవి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులేనని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతూ డాక్టర్లు మెడిసిన్ ఇచ్చారు. ఇక బీపీ, షుగర్తో బాధపడుతున్న వారు కూడా హాజరయ్యారు. క్రమం తప్పకుండా మెడిసిన్ వాడాలని వారికి సూచించారు డాక్టర్లు. టీవీ ఛానల్స్ కూడా ఇలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాయా అంటూ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని బిగ్ టీవీని ఆశీర్వదించారు. మానకోట మొదటి నుంచి కూడా గిరిజన ప్రాంతం అన్ని సదుపాయాలకు చాలా దూరంగా చాలా అవస్థలు పడుతున్న ప్రాంతంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా హర్షణీయం. అందులో మనం ఇప్పటివరకు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ సంస్థ కానీ ఏ మీడియా సంస్థ కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోలేదు. అది బిగ్ టీవీ ముందు చేయడము చాలా గొప్ప విషయము. అలాగే ఈ బిగ్ టీవీ యొక్క యాజమాన్యం, తన అధినేత ఎవరైతే ఉన్నారో మా మానకోట ప్రాంతవాసి అవ్వడం వల్ల మానకోట ప్రజల యొక్క ఆరోగ్యం, సంక్షేమం గురించి ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఇలాగే ముందు ముందు కూడా తీసుకెళ్ళి హెల్త్ క్యాంప్స్ పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే ఇట్లా మున్సిపాలిటీ పరిధులలో కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే వెసులుబాట్లు లేవో అక్కడికి కూడా బిగ్ టీవీ చేరుకోవాలని, బిగ్ టీవీ వారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన మీడియా సంస్థలు కానీ యాజమాన్యం కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మానకోట జిల్లా, గిరిజన జిల్లా, ఇక్కడ వాస్తవంగా అత్యధిక ఉన్నటువంటి ఏదైతే అడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ కాయాకర్షణ చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి, కనీసం మరి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ పోతే మరి వేలాది రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజుల్లో బిగ్ టీవీ వారు మరి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. మీడియా రంగం కాలానుగుణంగా
దాని రూపాంతరం చెందుతూ వస్తోంది. మొదట్లో ఇదో సేవా రంగంగా ఉండేది, తరువాత ఉపాధి కల్పన రంగంగా మారింది, ప్రస్తుతం వ్యాపార రంగంగా మారిపోయింది. అయితే మీడియా అంటే వ్యాపారం కాదని, సర్వీస్ అని రుజువు చేయడానికి బిగ్ టీవీ ఓ అడుగు వేసింది. ప్రజల ఆశీర్వాదంతో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి బిగ్ టీవీ యాజమాన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.